రూపాయల పెన్ను ఉంటే దీనికి 5 రూపాయలు వేసి ఈ 5 రూపాయలలో మేము 3 రూపాయలు ఖర్చు పెట్టినాం అంటారు. పని కంప్లీట్ కాలేదు, ఈ పెంచిన వ్యయంలో డబ్బులు డ్రా చేసిండ్రు. ఇట్లా మాకున్న నిర్దిష్టమైన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్లు, ఇక దాంట్లో మేజర్ షేరు మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, తర్వాత కల్వకుంట్ల కుటుంబం కలిసి 48,000 కోట్ల రూపాయలు అప్పనంగా కాజేసిండ్రు. ఇది బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ 48,000 కోట్ల రూపాయలు ఏ తమాషా ప్రకారంగా బాబాబామ్మడికి వంచుకున్నారు, తండ్రి వంచుకున్నారు, మెగా కృష్ణారెడ్డి వంచుకున్నాడు, దీని లెక్కలు బయటకు తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక ఒక పిల్లర్ గొంగింది కదా, ఏముంది లేనాడు. కేటీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఎన్నో బంగ్లాలు కట్టుకున్నారు కదా, మమ్మల్ని తీసుకురండి, ఒక్క పిల్లర్ సెంటర్ పిల్లర్ని కూలగొడతాం మేము, మీ ఇల్లు ఉంటుందా పీపుతుందా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు సిగ్గు విడిచి. అంటే ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారు. కాళేశ్వరం కథ ఇట్లుంటే మేము నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పోయినాం, 55,000 కోట్ల అంచనాలు పెట్టిండ్రు. శ్వేతపత్రం ఇచ్చినాము, అధికారికల లెక్క ప్రకారం 27,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు అఫీషియల్ రికార్డ్స్ లో ఉంది. మేము పోయినాం కరువైన ప్రాజెక్టు, 8,000 కోట్లకు అంచనాలు పెట్టుకొని డ్రా చేసుకున్నారో మాకు ఇంకా తెలియదు, కానీ 30% పనులు కూడా కాలే. అక్కడి నుంచి ఉదయండ భూ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం, జడ్చల్ల దగ్గర 2 బొంగల గడ్డల్లాగా 2 గుట్టలు కట్టి మధ్యాడ, ఇక్కడ గుట్ట అక్కడ గుట్ట, ఏం లేదు మధ్యలో, ప్రాజెక్ట్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, రీహాబిలిటేషన్ లేదు, R&R ప్యాకేజీలు ఏం చేయలే, పెద్ద ప్రాజెక్టులు. అక్కడ నుంచి లక్ష్మీదేవి పల్లి దగ్గర ప్రాజెక్ట్ స్థలం, అక్కడ ఏది లేదు పొలాలు తప్ప, కనీసం అక్కడ పోయి ఒక జేసీపీయో ఒక టిప్పర్ అక్కడ నిలబడిన దాఖలా కూడా లేదు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, మన నల్గొండ సభలో పాలమూరు రంగారెడ్డి 80% మేము కంప్లీట్ చేసినాం. సిగ్గుండాలి మాట్లాడడానికి, ఉండొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలు తీస్తే తెలుస్తుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ తెలుస్తుంది, 80% నిధులు మేము డ్రా చేసుకున్నాం, ప్రాజెక్టు కనీసం 30% కూడా కాలేదు. అంటే 50% నిధులు ఆల్రెడీ మీరు బొక్కేషన్లు జేబు వేసుకున్నారు, ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. కొద్దిగానన్నా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. మీ కుటుంబం తరతరాలకు సరిపోయినంత ఆల్రెడీ దోచుకున్నారు కదా, ఇక వదిలేయండి మమ్మల్ని. మా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన దారుణాలను, అగత్యాలను, అమానుషాలను ఒకటొకటిగా సవరించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను కానీ ప్రాజెక్టులను కానీ ఒక దాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఎట్లా సహకరించారో మాకు తెలుసు. కనీసం అధికారులను, ప్రభుత్వాన్ని మా పని మమ్మల్ని చేయనీయండి. ఇక వీళ్ళ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టేది కోల్పోతుంటే మళ్ళీ పైదనమ్మ అని సలహాలు చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఈ కాఫర్ డ్యామ్ కట్టాలి, నీళ్ళని స్టోర్ చేసి తీసుకోవాలి, లిఫ్ట్ చేయాలి. అసలు చదువుకున్నాడేనా? ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి నీళ్లు నిల్వ ఉండడానికి ఈ స్ట్రక్చర్స్ సరిపోవు, కూలే ప్రమాదం ఉంది, నిల్వ చేయొద్దు అని చెప్పి వాళ్ళు రిటర్న్గా ఇచ్చిపోయినాక, అలాగే